విజయనగరం జిల్లా కొమరాడ మండలం దలాయిపేటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో గల మొక్కజొన్న వరి పంటలను పూర్తిగా నాశనం చేశాయి. అలానే పొలాల్లో గల మోటార్లను విద్యుత్ స్తంభాలను చెట్లను ధ్వంసం చేశాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలం పనుల్లో ఉన్నప్పుడు ఏనుగులు ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తాయోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. గత 3 ఏళ్లుగా ఏనుగుల వలన పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను శాశ్వతంగా తరలించే చర్యలు అధికారులు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం అందజేయాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగులను అడవి ప్రాంతంలోకి శాశ్వతంగా తరలించాలని కోరుతున్నారు. ఏనుగుల బాధ చాలా ఎక్కువ. దలాయిపేట ఇలాగా ఈ 9 పంచాయతీలు చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అవి నోటికొచ్చినటువంటి పంటలు ఏవైనా సరే ఈ అరటని తర్వాత పామాయిల్ వరి మొక్కజొన్న ఇటువంటి ఈ అంతర్జాతీయ పంటలు ఇటువంటి పంటలు ఏవి కూడా ధ్వంసం చేసి చాలా నష్టం చేస్తాయి. అలాగే మనుషులు కూడా ఉన్నాయి, 4-5 మనుషుల్ని కూడా ఈ మధ్యనే చనిపోవడం జరిగింది. 2-3 సంవత్సరాల్లో అది గవర్నమెంట్ ఎంతవరకు కూడా ఉన్నా స్పందించట్లేదు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, అసలు స్టేట్ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఈ రాష్ట్రం కూడా పట్టించుకోవట్లేదు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం అయిపోయినటువంటి రైతులు మెయిన్ ఏంటంటే ఈ 9 పంచాయతీలు 10లో గల రైతులు 50 మంది కూడా మంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని గడుపుకునేటువంటి వాళ్ళు. అటువంటి రైతులకి ఈ మొక్కజొన్నని ఒరిసారి ఇప్పుడు మనం పొలాలకు వెళ్ళాము, ఇదిగోండి నేను తడిసిపోయి వచ్చిన పొలం నుంచి కూడా మన మీడియా వాళ్ళు అంతమంది వచ్చి మన పొలంకి వెళ్ళాము. ఈ వర్షం అంతరాయం వల్ల కొన్ని 30 మంది రైతుల వరకు ఇప్పుడు అందరినీ మీడియా వాళ్ళు నుంచి వాటిని జూ పార్క్ తరలించడమా లేకపోతే వాటికి ఏదో ఒక మంచి మార్గంలో వాటిని రప్పించి ఈ జనాల్ని కాపాడుతూ ఈ పంట